హలో ఆల్ నమస్తే. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న టాపిక్ ఏంటంటే, మనకి సినిమా కానీ వెబ్ సిరీస్ కానీ షార్ట్ ఫిలిం అయినా సరే ఎంత నీడివి అంటే ఎంత డ్యూరేషన్ ఉంటే జనాలు చూస్తున్నారు. సరే, నేను దీని మీద ఒక చిన్న టైప్ రీసెర్చ్ చేశానండి. అంటే చాలామంది మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ నా ఫ్రెండ్స్ని కానీ నాకు సంబంధం లేకుండా కొంతమందిని పరిచయం చేసుకుని అదే బడిగా అడిగాను. వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే ఒకటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మూవీ దగ్గరకు వచ్చేటప్పటికి థియేట్రికల్ రిలీజ్ ఉంటే ఆ మూవీ మనం థియేటర్లో చూసేటప్పుడు 2 గంటల నుంచి 2 గంటల 15 నిమిషాల వరకు మ్యాక్సిమం సినిమా ఉంటే ప్రశాంతంగా జనాలు చూడగలరు. చెప్పాలి అంటే లేదు, కథనం స్క్రీన్ ప్లే చాలా ఎక్సలెంట్గా రాసుకున్నారు డైరెక్టరు, ఇంక నేను తీసిన సీన్లన్నీ దాంట్లో పెట్టుకోవాలంటే మ్యాక్సిమం 2 అవర్స్ 30 మినిట్స్. సినిమా 2 గంటల 30 నిమిషాలు ఉంటే ఎటువంటి బోర్ కొట్టదు, మధ్య మధ్యలో కొన్ని ఫిలప్స్ ఏదున్నా కూడా బాగా అనిపిస్తుంది. అలా కాకుండా 2 అవర్స్ 40 మినిట్స్ 2 అవర్స్ 45 మినిట్స్ 3 అవర్స్ 3 అవర్స్ ప్లస్ ఉంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడగవచ్చు త్రిబులార్, పుష్ప, ఇంకా అర్జున్ రెడ్డి, ఇలా చాలా సినిమాలు 3 గంటల పైన ఉన్నాయి కదా, 2 గంటల 55 నిమిషాల పైన ఉంది కదా అని. ఎస్, నేను పెద్ద పెద్ద డైరెక్టర్స్ అనేంత వాడిని కాదు, కానీ ఎక్కువ నిడివి ఉండే కొద్దీ థియేటర్లో కూడా మనకి విసుగు వచ్చేస్తుంది, అన్నెసెసరీ సాంగ్ పెట్టాల్సి వస్తుంది, అన్నెసెసరీ సీన్స్ ఇవన్నీ వచ్చేస్తాయి. సో కట్ చేసుకొని 2 అవర్స్ 30 మినిట్స్ మ్యాక్సిమం మీరు తేగలిగితే, అంటే 3 గంటల సినిమాని 2.5 గంట కుదించగలిగితే అది ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది థియేటర్ పరంగా. నెక్స్ట్ వెబ్ సిరీస్ దగ్గరకు వచ్చేటప్పటికి, ఈ మధ్య వెబ్ సిరీస్లు దాదాపు ఆల్మోస్ట్ 40-45 నిమిషాలు 50 నిమిషాలు ఉంటున్నాయండి ఒక్కొక్క ఎపిసోడ్. ఫర్ ఎగ్జాంపుల్ 7 నుంచి 8 ఎపిసోడ్లు రిలీజ్ చేశారనుకోండి, నేను చెప్పేది ఏంటంటే మన మేకర్స్కి హాలీవుడ్ మనకు సంబంధం లేదు, మన నేషన్ మన ఇండియా పరంగా 20-25 మినిట్స్ ఒక ఎపిసోడ్ ఉంటే చాలా బాగుంటుంది వెబ్ సిరీస్ పరంగా. ఎందుకంటే ఒక వెబ్ సిరీస్లో ఒక 1 మినిట్ 2 మినిట్స్ మనకి ఆ టైటిల్స్ వాటికి పోయినా కూడా 23 మినిట్స్ చాలా క్రిస్పీగా ఉంటుంది, అది కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఏ లాంగ్వేజ్ వెబ్ సిరీస్ అయినా కూడా అలా ఉంటే మేల్ అనేది చాలామంది చెప్పారు. అంటే నేను చాలామందిని కనుక్కుంటే చాలామంది వాళ్ళ అభిప్రాయాలు ఒపీనియన్లు, లేదంటే ఏమవుతుంది 30-35 నిమిషాలు అట్ల పైన ఉంటే స్కిప్ చేసుకుంటూ వెళ్తారు. ఒక మనిషి ఒక ప్రేక్షకుడికి స్కిప్ చేసే అవకాశం ఇవ్వకూడదు మేకర్స్. అరే ఈ పాట బాగాలేదు స్కిప్ చేసేస్తాను, ఈ సీన్ బాగాలేదు స్కిప్ చేసేస్తాను, అలాంటి అవసరం ఎప్పుడు వస్తుంది 40-50 నిమిషాలు అంటే నీడివి ఎక్కువ ఉన్నప్పుడు. సో అలాంటి సిచ్యువేషన్కి మీరు వెళ్ళకూడదు, ప్రేక్షకులకి కల్పించకూడదు. సో నేనేమంటున్నాను, వెబ్ సిరీస్ల దగ్గరకు వచ్చేటప్పటికి 22-25 లేదా మ్యాక్సిమం 27 మినిట్స్ లోపల ఒక ఎపిసోడ్ని కంప్లీట్ చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా షార్ట్ ఫిలిం పరంగా చెప్తే, షార్ట్ ఫిలిమ్స్ ఈ మధ్యకాలంలో 40-45 నిమిషాలు వేసుకుంటున్నారు. బాసు షార్ట్ ఫిలిం అంటే పేరే షార్ట్ ఫిలిం స్వామి, 20-25 మినిట్స్ లోపల షార్ట్ ఫిలిం అయిపోయేసేయండి, అది కూడా స్కిప్ చేయకుండా చూస్తారు. నాకు తెలుసు ఫిలిం మేకింగ్ ప్రాసెస్లో షార్ట్ ఫిలిం అయినా ఫిలిం అయినా ఏదైనా కూడా 4 గంటలు 5 గంటలు తీస్తే దాన్ని మనం ఎడిటింగ్లో తగ్గించుకుంటాం. ముందుగానే షార్ట్ ఫిలిం సినిమా ఆర్ వెబ్ సిరీస్ అనుకున్నప్పుడు స్క్రిప్ట్లోనే మీరు చాలా వరకు మార్పులు చేసుకొని కరెక్ట్ డ్యూరేషన్ ప్రకారం మీరు రిలీజ్ చేయగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఒకవేళ జనాలకి ఇంట్రెస్ట్ కలగకపోయినా సినిమా మీద సిరీస్ మీద షార్ట్ ఫిలిం మీద బోర్ కొట్టకుండా అది చూడగలిగితే, స్కిప్ చేయకుండా అది చూడగలిగితే సక్సెస్ అయినట్టే, అదే ఫస్ట్ సక్సెస్. ఒకసారి ఆలోచించుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.